ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయగుంట గ్రామంలో ఉన్న అతి ప్రాచీనమైన వెంకటేశ్వరుడి దేవాలయం చూపించబోతున్నాను. ఈ అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రాచీనమైనది. తిరుపతి సమీపంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా శ్రీ వెంకటేశ్వరుడి కథలే, ఆయన ఉదికే మనకు చాటుతూ ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క కలియుగ దైవం, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. కలియుగంలో మనులను కాపాడడానికి వైకుంఠం నుండి తిరుమల గిరులపై పాదం మోపి మనలను సంకటముల నుండి రక్షించే శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన తిరుమల గిరిలో కొలువు తీరి ఉన్నాడు. అయితే తిరుమల తిరుపతే కాకుండా ఈ చుట్టుపక్కల అనేక ప్రదేశాలలో శ్రీ వెంకటేశ్వరుడు సంచరించిన అనేక ప్రదేశాలలో ఆయనకు అనేక దేవాలయాలు నిర్మించడం జరిగింది. అలాంటి దేవాలయమే ఈ అప్పలాయగుంట. అత్యంత ప్రాచీనమైనది, ప్రాచుర్యం పొందిన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి చుట్టూ ఉన్న 7 అతి పురాతన వెంకటేశ్వర ఆలయాల్లో అప్పలాయగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. చిన్న పల్లెటూరులో పచ్చని పంట పొలాల మధ్య ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం తిరుమల వెంకటేశ్వరుడు కొలువై ఉన్న ఆనంద నిలయం కంటే ప్రాచీనమైనదని చెబుతారు. శ్రీ వెంకటేశ్వరుడు నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహమాడిన తరువాత కాలినడకన తిరుమలకు బయలుదేరారట. వెళుతున్న మార్గమధ్యంలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయహస్తంతో ఆశీర్వదించి కొద్ది కాలం ఇక్కడ కొలువు తీరారని చెబుతారు. అటుపై ఇక్కడి నుండి కాలినడకన తొండవాడలోని అగస్తేశ్వరుని దర్శించి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు నివాసమున్నారట. అందుకనే శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది, అది కూడా మనం చూడవచ్చు. అటుపై శ్రీవారు శ్రీవారి మెట్ల ద్వారా తిరుమల చేరారని స్థల పురాణం చెబుతున్నది. ఈ ఆలయానికి దక్షిణం వైపున ఎత్తైన కొండ, చుట్టూ పంట పొలాలు ఉండటంతో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. Thank you.
ఆలయ ప్రధాన ద్వారం దాటగానే ధ్వజస్తంభం, అటుపై గర్భగుడిలో స్వామివారి దివ్యమంగళ రూపం కనువిందు చేస్తుంది. ఈ ఆలయంలోని గర్భగుడి, ఆ స్వామివారి దర్శనము, తిరుమలలో స్వామివారి దర్శనం ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఈ ఆలయంలో మనం శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుంటే, మనం తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నంత అనుభూతి, తృప్తి మనకి కలుగుతాయి. అయితే మనకు తెలుసు కదా, స్వామివారి ఆలయం లోపల మనం వీడియోగ్రఫీ చేయలేము, కాబట్టి లోపలి వీడియోలు లభ్యం కావు. శ్రీవారి ఆలయానికి ముందు చిన్న కోనేరు ఉండి, దాని ముందు చిన్న ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువగా ఉండడం వల్ల ఆలయంలోని స్వామివారిని ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకోవచ్చు. ఈ అప్పలాయగుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు ఇక్కడకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలను చూపించే బస్సులు, ప్రైవేటు ట్యాక్సీలు కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఇవండి అప్పలాయగుంటలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం విశేషాలు. వీలైతే ఈసారి తిరుపతి దర్శించినప్పుడు ఈ అప్పలాయగుంట దర్శించి ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలను పొందగలరు. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దువ్వు.